కనిగిరి వైసీపీలో అసంతృప్తి శగలు రాజుకుంటున్నాయా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు ఇంటి పోరు ఇరుకున పెడుతోందా సొంత పార్టీ ఎంపీటీసీలే ఎంపీటీసీల షాకిచ్చేందుకు సిద్ధమయ్యారా అవసరమైతే రాజీనామాలు చేసేందుకు రెడీ అయ్యారా ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో అంతర్గత పోరు అగ్గిరాజేస్తూ ఉంది పార్టీలో లొకలుకలు బయటపడుతున్నాయి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు పార్టీ క్యాడర్ మధ్య అంతకంతకు గ్యాప్ పెరుగుతోంది ఇటీవల జరిగిన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి అసమ్మతి వర్గ నేతలు డుమ్మా కుట్టారు మొదటి నుంచి పార్టీ జెండా మోసిన సీనియర్లను కాదని సొంత సామాజిక వర్గ నేతలకు ఎమ్మెల్యే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గ నేతలు అసంతృప్తితో రగులుతున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి బుర్రా మధుసూదన్ను పక్కన పెట్టి ఈసారి స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మొక్కుబడిగా నిర్వహించారని ఆయన వ్యతిరేక వర్గం కోడేకొస్తోంది ఇప్పుడు పీసీపల్లి మండల వైసీపీలో తల్లి కొడుకుల రాజీనామా వ్యవహారం కలకలం రేపుతోంది మండల వైఎస్ ఎంపీపీ చెరుకూరి ప్రసూన మురుగంబి ఎంపీటీసీ చెరుకూరి సతీష్ ఎమ్మెల్యేకు జలకిచ్చేందుకు సిద్ధమయ్యారు కొన్ని నెలలుగా తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది పీసీపల్లిలో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఇద్దరు ఎంపీటీసీలు రాజీనామా చేసేందుకు ఎంపీడీఓ దగ్గరకు వెళ్లడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది వీరి బాటలోనే మరికొందరు ఎంపీటీసీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్టు మరో టాక్ చెరుకూరి ప్రసూన సతీష్ ఇప్పటికే తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు సమర్పించినట్టు ప్రచారం జరుగుతోంది కానీ ఎమ్మెల్యే ఒత్తిడితో ఎంపీడీఓ ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని సమాచారం సీఎం జగన్ తో ఎమ్మెల్యేల సమీక్షకు ముందు ఈ పరిణామాలు బుర్రా మధుసూదనకు తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది దాంతో ఎమ్మెల్యే అత్యంత ఆప్తుల ద్వారా అసంతృప్త ఎంపీటీసీలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది